시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. మహబూబాబాద్ జిల్లాలో హనుమాన్ విగ్రహాన్ని ఓ మహిళ చెప్పుతో కొట్టి కాలితో దానిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ఇంటికి మంచి కావటం లేదని ఆగ్రహంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మహబూబాద్ జిల్లాలో అయితే ఒక వింత ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం నీలపల్లి గ్రామంలో తన ఇంటికి మంచిగా కావడం లేదంటూ కూడా ఇంద్రపల్లి గ్రామానికి చెందిన ఒక పెళ్లి రాజమ్మ అనే మహిళ అయితే హనుమాన్ విగ్రహం వద్దకు వెళ్లి హనుమాన్ విగ్రహాన్ని చెప్పుతో కొడుతూ ఇటు ఖాళీతో మాత్రం పండిన దృశ్యాలు అయితే ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఒక కొత్త కలకలాన్ని అయితే సృష్టిస్తున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే మొత్తంగా కూడా ఇటు కుటుంబానికి ఏదైతే హనుమాన్ దేవుడు ఏమైతే ఈ కుటుంబానికి నష్టం చేస్తున్నారు. ఇటు సాయంత్రం భద్రతలో గుడ్లు ఏదైతే నైట్ కూడా కళ్ళలో కట్టి ఆ ఇంటికి కావాల్సిన ఇంటికి రావాల్సిన ధనాన్ని కూడా హనుమాన్ దేవుడు ఇంటికి రాణిస్తలేడు అడ్డుపడుతున్నట్టు కళ్ళలో కట్టినట్టు కూడా ఒక వింతగా అయితే ఒక మహిళ అయితే మహబూబాబాద్ జిల్లాలో అయితే వివరిస్తున్న తీరైతే చాలా మంది అయితే ఆగ్రహం వ్యక్తిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే నీలమల్లి గ్రామంలో ఉన్న అమ్మని సంబంధించిన విగ్రహం అయితే మహిళ ఏకంగా చెప్పుతో కొడుతూ కూడా ఇటు కాలుతో అయితే తల్లిన పరిస్థితులు అయితే ఇటు మహబూబాబాద్ జిల్లాలో అయితే నెలకొన్నాయి. అయితే మొత్తంగా కూడా ఇటు గ్రామస్తులు అయితే కొద్దిగా మహిళకు అయితే మత్స్యమృతం లేక ఈ విధంగా చేస్తుందంటూ అయితే గ్రామస్తులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తంగా ఇటు కుటుంబానికి హనుమాన్ దేవుడు నష్టం చేస్తున్నాడని ఇటు సాయంత్రం కూడా తమ భర్తతో గుడిలోకి వెళ్లి ప్రయత్నం చేయగా గ్రామస్తులు అయితే అడ్డుకున్నారు. తన ఇంట్లో ధనం కాకుండా నీలంపల్లిలోని ఇట్లా హనుమాన్ దేవుడు అడ్డుపడుతున్నాడని కళ్ళలోకి వచ్చి చెప్తున్నట్లు కూడా మహిళ అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే గ్రామస్తులు అయితే మానసిక స్థితి సరిగా లేకపోవడం కారణంగానే ఈ విధంగా మహిళ ఈ విధంగా చేస్తున్నట్టు కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా నీలంపల్లి గ్రామానికి కూడా ఇటు కీడు కలిగిందంటూ కూడా గ్రామస్తులంతా అయితే పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా పక్కనే ఉన్న ఎల్లపల్లి గ్రామ పెద్దలకు కూడా ఇటు నీలంపల్లి గ్రామస్తులు అయితే నీలంపల్లి గ్రామస్తులు అయితే చెప్పారో అయితే దీనికి సంబంధించి కూడా ఇటు మహిళ ఏదైతే ఇటు హనుమాన్ దేవుడిని చెప్పుతో కొట్టి కాలుతో తండిందో మహిళకు సంబంధించి కూడా 30,000 జరిమానా అయితే గ్రామస్తులు అయితే విధించారు. అయితే మొత్తంగా కూడా దీనన్నిటి ఇదంతా కూడా ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే కొంత ఈ వీడియో అయితే కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కూడా చెప్పారు. దీంతో ఇటు ఆ గుడిని అయితే ఇటు గ్రామస్తులు అంతా గుడిని సంరక్షణ చేసి కూడా పూజలు అయితే ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే మొత్తంగా కూడా ఒక మహిళ ఇటు హనుమాన్ విగ్రహాన్ని ఈ విధంగా కాలితో తన్ని చెప్పులతో కొట్టిన దాన్ని చూసిన వీడియో చూసిన వారంతా అయితే ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మహిళపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు హిందూ సంఘాల నాయకులు కూడా ఇటు మహిళను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఈలపల్లి గ్రామస్తులు అయితే ఇటు ఏదైతే మహిళకు మత్స్యమితం లేకనే ఈ విధంగా చేస్తున్నట్టు కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్ రైట్. ఇంకోటి హరికృష్ణ, అంటే విజువల్ తీస్తున్న సమయంలో ఆమెని వారించి ఆపేవారు లేకపోతే అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేయలేదా?
రాజశేఖర్ అయితే వాస్తవం ఏంటంటే దగ్గరి పట్ల కూడా ఎవరు పోయినా కూడా కొత్త రాళ్లతో కొట్టేందుకు కూడా మహిళ అయితే ముందుకు వస్తున్న పరిస్థితి ఉన్నాయంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే మహిళ నీలంపల్లి గ్రామంలో ఉన్న అమ్మన్ గుడి వద్దకు వెళ్లి ఏదైతే చెప్పుతో కొట్టడమే కాకుండా కాళ్ళతో తంతున్న ఈ యొక్క వీడియో దృశ్యాలను అయితే స్థానికంగా ఉన్న గ్రామస్తులు అయితే దీన్ని వీడియో ఇచ్చారు. ఈ వీడియో కాస్త ఇటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇటు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం కలకలం అయితే సృష్టిస్తుంది రాజశేఖర్. అయితే మొత్తంగా గ్రామస్తులు అయితే గత కొద్ది రోజుల నుండి ఏదైతే ఈ మహిళకు సంబంధించి కొంత మత్స్యం లేకనే ఈ విధంగా చేస్తుందని గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రాజశేఖర్. హరికృష్ణ నువ్వు చేసేది చేసినావు, తర్వాత దేవుడు ఇయని ఇవ్వకపోయినా దేవునికి అది తర్వాత దేవుడు నన్ను నాగం చేసిండు, పంటలు కాంచెలు ఆపేసిండు. మరి ఆ పంటలు ఎందుకు ఆపిండు? దేవుడు అయితే పంటలు ఆపుతాడా? మనుషులు నాగం చేస్తాడా? పిచ్చి కుక్కలు చేస్తాడా?